హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకొచ్చేసి మా అమ్మ అయితే కోళ్ళను పొదగేసిందండి. ఇంక ఈ వరుసగా అయితే 4 కోళ్ళు ఇట్లా పెట్టింది. ఇంకా 2 కోళ్ళు అయితే కూడా పొదుగుతున్నాయి అండి, వాటిని కూడా వేసిద్ది. ఇంకా ఈ 4 అయితే ప్రస్తుతానికైతే వీటిని పొదగబెట్టింది. ఈ 2 ఏమో ఈ కలర్ గోధుమ కలర్లో ఉన్నాయండి, ఒకటి బ్లాక్ ఒకటి వైట్. చూద్దాం ఎన్ని పిల్లలు పెడతాయో. బ్లాక్ది బాగానే చేసిద్దండి ఎప్పుడు, తెల్లకున్నది కూడా బాగానే పిల్లలు పెట్టిద్ది. ఒక్కోసారి బాగానే పెడుతున్నాయి, ఒక్కోసారి తక్కువ పెడుతున్నాయండి పిల్లల్ని. ఇంకా మా అమ్మ అయితే మిగతా కోళ్ళు ఉన్నాయి కదా, ఇంకా వాటికి కూడా బియ్యం తీసుకొచ్చి వేస్తుందండి. మా అమ్మ పిలిస్తే అక్కడక్కడ దూరం ఉన్నాయి కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అంటే అలవాటు కదండి ఎక్కువ, ఇక అందుకని అయితే అట్లా. అది పొదిగే కోళ్ళు పట్టుకే లోపలండి, ఇంక ఈ కోళ్ళకి బయటే. ఇంకైతే పుచ్చకాయ అయితే అక్కడ కోస్తున్నానండి, పిల్లలకి ఇంటికాడే ఉన్నారు కదా అందుకని అయితే కోసిచ్చాను. ఇప్పటి నుంచే వస్తున్నాయండి, ఇంకా సీజన్ వారీ కాకుండా ఎప్పుడైనా దొరుకుతున్నాయి కదా అవి. ఇంకైతే తర్వాత కూర వండడానికైతే పప్పు తీసుకున్నానండి కొన్ని. ఇవైతే శుభ్రంగా ఏరి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ఇవన్నీ కడిగి పొయ్యిని పెట్టానండి. కొద్దిగా ఆయిల్ వేసాను ఇందులో, వెంటనే ఉడికిద్ది కదా అందుకని అయితే కొద్దిగా ఆయిల్ వేసానండి. ఇంకా ఇప్పుడు కొద్ది అయితే ఉడికింది, ఒక 60% అట్లా ఉడికిందండి. ఇంకా తర్వాత ఉడికిన వెంటనే ఈ పప్పు అంతా మెత్తగా రుబ్బి పక్కన పెట్టానండి. చింతపండు రసం కూడా నానబెట్టాను. ఇంక ఇది రుబ్బే కదా, ఇందులో పసుపును ఉప్పు వేసానండి. ఇంకా చింతపండు రసం కూడా అందులో వేసేస్తాను. తాలింపు కోసం అయితే ఇవి సొరకాయలు, ఇంకా బెండకాయలు, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, పొటలు, కరివేపాకు, నూనె, తాలింపు గింజలు అన్నీ వేసి అయితే ఇలా కొద్దిసేపు అయితే ఫ్రై చేస్తున్నానండి. మూత పెట్టయితే ఫ్రై చేస్తున్నాను, వెంటనే ఉడుకుతాయి కదా. ఇంకైతే అడుగంటకుండా ఒకసారి అలా కలుపుతున్నానండి. ఉప్పుచారులోకి అన్నీ వేసుకుంటే బాగుంటాయండి. ఇంకా సాంబార్ లాగే ఉండిద్ది, సాంబార్ పొడి అయితే వేయట్లేదండి నేను. ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువ వేసాను. ఇందులో కాస్త కారం వేస్తానండి, పసుపు ఉప్పు కూడా వేసాను. ఇందులో కూడా లైట్గా కొంచెం వేసానండి. ఇంకా కొద్దిగా కారం కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ ఉప్పుచారు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఉప్పుచారు అంతా మొత్తం వేసి ఇంకోసారి బాగా కలుపుతున్నానండి. ఇంకో ఒక 10 నిమిషాలు పట్టిద్దిలేండి, 10 నిమిషాలు దాకా ఉంచితే బాగా అయితే తెరులుతుందండి పప్పు, బాగుండిద్ది అప్పుడు. ఇంకో ఇప్పుడైతే పప్పు తెరలు పెట్టానండి ఒక 10 నిమిషాలు. ఇంకా అంతేనండి, సొరకాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉత్తపప్పుచారు కన్నా ఇట్లా ఏమైనా కూరగాయలు ఉంటే మాకు ఎటు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇట్లా వేసి అయితే చేస్తానండి నేను. ఇంకా అందులోకి అయితే కొన్ని గొట్టాలు ఉంటాయి, అవి అయితే వేపానండి. అప్పడాలు అయితే బాగుంటాయి కానీ గొట్టాలు ఉన్నాయని ప్రస్తుతానికి అయితే ఇంక ఇవే వేపానండి. అంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు బాయ్.